పాన్ 2.0 వస్తే ఏం జరుగుతుంది? ఆర్థిక రంగంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఇప్పటికే ఉన్న పాన్ కార్డును మార్చుకోవాలా? ఇట్లాంటి సందేహాలు ప్రజలకు చాలా ఉంటాయి. పాన్ 2.0 ప్రాజెక్ట్ పై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఐటీ శాఖ కొత్త పాన్ కార్డ్ ప్రాజెక్టుకు పాన్ 2.0 అని పేరు పెట్టింది. మరి పాన్ 2.0 ఎందుకు అనే సందేహం చాలా మందికి వస్తుంది. పాన్ కార్డును మరింత ఉపయోగకరంగా మార్చడానికి ఐటీ శాఖ చేపట్టిన పాన్ 2.0 ప్రాజెక్టుకు సెంట్రల్ సర్కార్ అనుమతినిచ్చింది. పాన్ 2.0 కోసం 1,435 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది కేంద్రం. పన్నులు చెల్లించే వారికి మెరుగైన సేవలు అందించడమే పాన్ 2.0 ముఖ్య లక్ష్యం. మరి పాన్ 2.0 వస్తే పాత కార్డు కలిగి ఉన్న వారి పరిస్థితి ఏంటి? కార్డును మార్చుకోవాలా? అంటే ఆదాయ పన్ను శాఖ అవసరం లేదు అనే సమాధానం ఇచ్చింది. ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాన్ 2.0 వచ్చినా కూడా పాత కార్డులు అలానే ఉంటాయి. పాన్ కార్డులో ఏమైనా పొరపాట్లు ఉంటే ఈమెయిల్, మొబైల్ నెంబర్, అడ్రస్, పుట్టిన తేదీ, పేరులో మార్పులు చేసుకోవచ్చు. NSDL UTISL పోర్టల్లో పాన్ కార్డులో పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు. దీనికి ఆధార్ కార్డే ఆధారం. పాన్ 2.0 ప్రాజెక్టులో భాగంగా కొత్తగా వచ్చే పాన్ కార్డులకు క్యూఆర్ కోడ్ ఇస్తారు. 2017 తర్వాత వచ్చిన పాన్ కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని పాన్ 2.0 అంటారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పాన్ కార్డ్ హోల్డర్ వివరాలు కనిపిస్తాయి. పాత కార్డులో క్యూఆర్ కోడ్ లేనివారు కొత్తగా కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు. పన్ను చెల్లింపులను సులభం చేసేందుకే పాన్ 2.0 ప్రాజెక్ట్ చేపట్టినట్టు ఐటీ శాఖ తెలిపింది. ఇదండి పాన్ 2.0 సంగతి. విషయం తెలిసిందిగా, కంగారు పడకండి. అవసరమైన వారు కొత్త పాన్ 2.0 ద్వారా అప్లై చేసుకోండి.